వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ స్పెషల్ డిబేట్. జస్టిస్ జడ్జి రామకృష్ణ గారు, అంటే ఏదైనా ప్రభుత్వంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొనసాగుతున్నప్పుడు జడ్జికు ఫేవరటిజం ప్రభుత్వం వైపు ఉంటుంది అనేటటువంటిది నేను గత 10 మంది జడ్జిలను చూసినాను. సిజేఐలుగా ఎక్కడో అధిక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ రమణ గారిని నేను ఈ పెగాసిస్ కేసులో కానివ్వండి, రైతు చట్టాల విషయంలో కానివ్వండి, ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళారు. అయినా కానీ ఆయన ప్రభుత్వ వ్యవస్థను కన్విన్స్ చేసుకోగలిగాడు. ఎలా చూడాలి? అతను డీల్ చేసే విధానం కానివ్వండి, అతను వివరించే విధానం కానివ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చిండో అన్ని జడ్జిమెంట్లు కూడా ప్రజల పక్షపాతి అనేటటువంటిది పేరు పడింది. మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా సుప్రీంకోర్టు అన్నది వాచ్ డాగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకుంటాం. ఎస్, ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను, ప్రజల యొక్క సమస్యలను, ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనితీరును ఎలా దాన్ని దిశానిర్దేశం చేయాలో అది సుప్రీంకోర్టుకు తెలుసండి. ముఖ్యంగా జడ్జీలు ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనము చర్చించలేకపోయినప్పటికీ కూడా, కానీ ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిపైన ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, ఆ జడ్జిమెంట్ యొక్క ప్రభావం తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ఏ విధంగా న్యాయ వ్యవస్థ పైన రైడింగ్ స్టార్ట్ చేసిందో, ఎవరినైతే ఒక సీనియర్ జడ్జిని ఓవర్లుక్ చేసి జూనియర్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారో, అప్పటి నుంచి న్యాయ వ్యవస్థ పైన ఒక బలమైనటువంటి ఒక బెదిరింపులు స్టార్ట్ అయ్యాయండి. ఆ దురదృష్టకరమైన రోజు రాకుండా ఉండింటే భారతదేశానికి నిజంగానే భారతదేశ న్యాయ వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైనదిగా, ప్రజలకు చాలా సేవ చేసే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండేవాళ్ళం. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తిలో మరొకసారి విమర్శకు దారితీసిన అంశము జస్టిస్ రంజన్ గొగోయ్ గారిని బీజేపీ ప్రభుత్వము మళ్ళీ ఎంపీగా నామినేట్ చేయడం, ఆయన రిటైర్ అయిన వెంటనే, ఇవన్నీ కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళడానికి ఒక కారణమయ్యాయి. దానికి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకటి మాత్రము స్పృహలోకి తెచ్చుకోవాలి. సుప్రీంకోర్టు అన్నది వాచ్ డాగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగపరమైన హక్కులకు ఎక్కడ భంగం కలిగినప్పటికీ, రాజ్యాంగపరమైనటువంటి విధ్వంసాన్ని ఎవరు ప్రారంభించినప్పటికీ, రాజ్యాంగ విధ్వంసమును ఆపవలసినటువంటి బృహత్కరమైనటువంటి బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది. ఈరోజు జస్టిస్ ఎన్వి రమణ గారు పెగాసస్ కేసులో ఇచ్చినటువంటి ఆ తీర్పు ఆయన ఇవ్వగలిగాడు అంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ వెసులుబాటు. ప్రభుత్వం ఇంత అబ్సొల్యూట్ మెజారిటీతో ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యం చేసి, నిజంగానే చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని నేను అంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా న్యాయమూర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తీర్పు ఇవ్వడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారండి. ఎందుకంటే తర్వాత జరగబోయే పరిణామాలను ఏ విధంగా వాళ్ళు తట్టుకోగలగాలన్నటువంటి ఒక స్పృహ కూడా వాళ్ళకు ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఎన్వి రమణ గారు ఒకటే అంటున్నారు, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అది ప్రభుత్వం చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ పర్సన్ చేయొచ్చు, కానీ మేము ఉన్నది దాన్ని కాపాడడం కోసమే అన్నది జస్టిస్ ఎన్వి రమణ గారి యొక్క ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం కావడం వలన ఆయన చాలా ధైర్యంగా అటువంటి తీర్పులు ఇవ్వడానికి ఒక అవకాశం అయితే కలిగింది. ఈరోజు మనము గర్వించదగ్గ అంశం ఏమిటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక తెలుగువాడు కావడం. అయినప్పటికీ కూడా చాలా ఆయన నిజంగానే ఒక మేధావండి. న్యాయశాస్త్రంలో ఎంతోమంది న్యాయకోవదుల గురించి మనం చర్చించినప్పటికీ కూడా ఎన్వి రమణ గారు ఒక హృదయం ఉన్నటువంటి న్యాయమూర్తి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఆయన ఇచ్చే ప్రతి జడ్జిమెంట్లోన ఒక మానవీయ కోణం ఉంటుంది. కేవలము చట్ట పరిధినే కాకుండా ఒక్కొక్కసారి చట్ట పరిధిని కూడా తను మానవీయ కోణంలో చూసి ఆ యొక్క కేసును పరిష్కరించినటువంటి సందర్భాలు మన రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు కానీ, ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు కానీ, ప్రస్తుతము సుప్రీంకోర్టులో వర్క్ చేస్తున్నప్పుడు కానీ మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా సుప్రీంకోర్టులో చేస్తున్న పనితీరు అయితే ఒక 10 ఇటువంటి వ్యవహారాలు చూసి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం చూసామండి. ఆ రోజుల్లో మనం చెప్పుకున్నటువంటి జస్టిస్ కృష్ణయ్యారే అయితేనేమిటి, అటువంటి లెజెండరీ చీఫ్ జస్టిస్ను మనం చూసిన తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపినటువంటి ఏకైక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఉన్నారంటే
అది మన జస్టిస్ ఎన్వి రమణ గారు అని చెప్పుకోవడంలో ఇదేం అతిశయోక్తి కాదు, ఇదేం పొగడ్త కాదండి. అంటే పనితీరు ఆ విధంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఈ కోవిడ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే కలగజేసుకుందో అప్పుడే మన ఢిల్లీ ప్రభుత్వము కేజ్రీవాల్ గారు స్పందించి అప్పటికప్పుడు ఒక 3,000 మందికి చికిత్స చేయదగినటువంటి నిర్మాణాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ విధంగా ఒక పాండమిక్ సిచ్యువేషన్ను కూడా ప్రజల యొక్క మనస్సుతో చూసి కోర్టులు ఏం చేయగలవో అవన్నీ చేయడానికి ఆయన తహతహలాడుతున్నాడు. కేవలము ఒక న్యాయమూర్తిగానే కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక రెస్పెక్టబుల్, ఒక రెస్పాన్సిబుల్ ఒక సిటిజన్గా నేను ఈ దేశానికి ఏం చేయగలను, నా ప్రజలకు నేను ఏం చేయగలనన్న ఒక ఆలోచన విధానంతో ఈరోజు జస్టిస్ ఎన్వి రమణ గారి పనితీరు ఉండటము అది మనందరికీ చాలా గర్వకారణం. పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఇక్కడ చెప్పకూడదు కానీ నేను ఒక మాట చెప్తున్నాను. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత కక్షతో జస్టిస్ ఎన్వి రమణ గారు ఏదో చేయబోతున్నారని చాలామంది భ్రమించారని, కానీ ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు తన న్యాయ విఘ్నత. న్యాయ విఘ్నతను చూపిస్తున్నాడు. తనను ఎంతగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా న్యాయ సూత్రాలకు కట్టుబడి ఆయన ఈరోజు నడుచుకుంటున్నటువంటి తీరు చాలా అమోఘమైనది. వీళ్ళు మనం అనుకున్నటువంటి ఇవన్నీ కూడా పటాపంచులు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఆయన వ్యవహరించిన తీరు అసలు ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక విఘ్నత కలిగినటువంటి ఒక న్యాయమూర్తి ఏ విధంగా స్పందించాలో, తన పరిధిలో తను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండడము చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. రామ్మోహన్రావు గారు, అంటే ప్రజాప్రతినిధుల జడ్జిమెంట్ అనేటటువంటిది కూడా మనం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఎన్వి రమణ గారిది భావించాలి. ఎవరు ఇప్పటి వరకు న్యాయ చరిత్రలో అంత ధైర్యం, అంత సాహసాన్ని అనేటటువంటిది ప్రదర్శించలేదు. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం అనేటటువంటితో పాటు వారిపైన ఉన్నటువంటి క్రిమినల్ ఛార్జెస్కి ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలనేటటువంటి గైడ్ లైన్స్ కూడా సుప్రీంకోర్టు విధించడం అనేటటువంటిది అది రాజ్యాంగానికి హెల్తీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పొచ్చు. ఎలా చూడాలి రామ్మోహన్ రావు గారి అంశాన్ని? మన భారతదేశంలో 3 వ్యవస్థలు, 4 మంది మనది, 3 స్తంభాలు ఉంటాయి కదా, చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, అట్లయితే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, దాంతో పాటు మీడియా కూడా మనం 4వ స్తంభం. కనుక ఈ 4 స్తంభాల్లో ఏ 3 స్తంభాలు ఎవరికి వారు వారి పరిధిలో వ్యవహరించాలనే విజ్ఞత కలిగిన న్యాయమూర్తి మనకు అందుకనే మీకు అందులో ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా మీకు ఆ లిస్టు తెప్పించుకొని, నేను అక్కడ ఆగాను, లిస్టు తెప్పించుకొని చనిపోతే రాజీనామా చేస్తే తప్ప ఆ ఖాళీ కాకూడదు, ఆ మొత్తం వివరాలు ఇవ్వమని చెప్పారు. లేట్ అవుతే మరీ ఒకసారి మళ్ళీ హైకోర్టులు హెచ్చరించి మరీ తెప్పించుకున్నారు. ఇప్పటికి కూడా ఆ స్పీడీ జస్టిస్ అంటే ముంగిట న్యాయం, సత్వర న్యాయం, ఈ రెండింటికి కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే కింది నుంచి వచ్చిన వారు కనుక వారు ఈ కింద సమస్యలన్నీ తెలుసు వారికి. అంటే డైరెక్ట్ గా హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ సమస్యలు చాలా తెలియవు. నాకు చాలా మఫ్సల్ కోర్టులో పనిచేసిన అనుభవం ఇది, అక్షరాలు తీసుకుని మనకు నాగలు దున్నట్లు. కానీ అదే హైకోర్టులో మాత్రం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు క్షేత్రస్థాయి సమస్య తెలియవు. కనుక ఇందులో ఈ మూర్తిగా ప్రజాప్రతినిధుల దానిలో మాత్రం పూర్తిగా ఆయన నిర్ణయం మేరకు ఇవాళ కేసులు నడుస్తున్నాయి, వీలైన తొందరగా కోరుకున్నారు. దానికి రకరకాల అభిప్రాయాలు అంటగట్టే వాళ్ళు ఉంటారు, అది వేరు. నా ఉద్దేశం ఏంటంటే ఉన్నత శిఖరంలో చేరుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవాలనే జ్ఞానము, విజ్ఞత, ఆ సమయ స్ఫూర్తి ఉన్నవారు కనుకనే ఇవాళ న్యాయ సంస్కరణలకు ఆదుడయ్యిండు. ఇవాళ 8 నెలల పదవీ కాలం పోయి ఇంకొక 8 నెలలు అద్భుతాలు సృష్టిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చూడండి, దేశంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఒకేసారి సుమారు 100 మంది కింది నుంచి పైదాక జడ్జీలందరినీ నియామకం జరిగింది. పోలీజియం సిఫార్సుల మేరకు ఇంకా ఉన్నాయి. రెండోది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమా అనుకూలం ఉండదండి. రాజ్యాంగ పరంగా మనకు ఏదైతే 226 ఒకటి, 251 ఒకటి ఆర్టికల్, 326 ఒకటి, 2 ఆర్టికల్ హైకోర్టుకు కానీ మనకు సుప్రీంకోర్టుకు కానీ రాజ్యాంగ పరిరక్షణ వాళ్ళ బాధ్యత. ఈయన మోడీ ఉన్నాడా, జగన్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా సమస్య కాదు. అట్లా చూస్తే స్పష్టంగా మంచి తీర్పులు వస్తాయి. కొంచెం బెండ్ అయింది అనుకోండి, ఈజీ తెలుస్తే గతంలో మనం ఎన్జి బాలకృష్ణ గారి, మన రామస్వామి గారి, జస్టిస్ రామస్వామి గారి అభిశంసన తీర్మానం చూసాం కదా, ఉద్యోగం తప్పిపోయింది. ఇప్పటివరకు భారత న్యాయ వ్యవస్థలో రామస్వామి గారి అభిశంసన అనేది చాలా పెద్ద. అట్లా చాలా మంది వాళ్ళు వచ్చారా పోయారా, వాళ్ళు పనిచేశారా పోయారా అనేది కాకుండా అందేళ్ళు బతికిందా, అందే 4 ఏళ్ళు బతకడం అనే దానికి 16 నెలల పదవి కాలం 8 నెలలనే తనదైన రీతిలో తనదైన శైలిలో ఇవాళ ముందుకెళ్తున్నారు. న్యాయమూర్తుల నియామకమే కాదు, న్యాయ సంస్కరణలు ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ ముంగిటి న్యాయం, సత్ర న్యాయం కోసం ఆయన కొత్త కోర్టులు పెట్టుకోవాలంట. అందుకని చూడండి, వాళ్ళ భారతదేశానికి గర్వకారణమే.
ప్రపంచంలోని అటు సింగపూర్ లండన్ పోతున్న మనకు ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ కేసులు ఏవైతున్నాయో వాటిని మన దేశంలో ఉండాలి, హైదరాబాద్ ఉన్నారు. అందుకని మీరు పక్షపాతం అంటే మాట మంచి, హైదరాబాద్ లో మన ఏఎంసీని ప్రారంభిస్తే మంచి మాట అంట. ఖచ్చితంగా నాకు పక్షపాతిగా ముద్ర వేసినా సరే హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. హైదరాబాద్ గురించి నేను పక్షపాతం చేయడం, హైదరాబాద్ ఉన్న విలువ అది భౌగోళికంగా ఉన్న దానికి భౌగోళికంగా ఉత్తర భారత దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్నది అది విశ్వనగరం ఇది అని చెప్పారు. అంటే ధైర్యం కావాలి వారికి. అట్లాగే దేశంలోనే మొదటి ఏఐఎంసీ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ స్థాపించిన ఆయన, నా ఉద్దేశం ఏంటంటే ఒక్క పని చేస్తారని ఇప్పటికీ అనుకుంటున్నాను. మన భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్ ప్రతిపాదించే ఆలోచన ఆయనకు ఉంటే, లేకపోయినా మన అందరం మోటివేట్ చేసి హైదరాబాద్ సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. శ్రీశైలం గారు ప్రతిపాదన దీర్ఘకాలికంగా డిమాండ్ అనేటటువంటి పెండింగ్ లో ఉంది, అది కూడా కన్సిడరేషన్ లో చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. జడ్జి రామకృష్ణ చెప్పాలి అంటే దేశవ్యాప్తంగా సుమారు 6,800 జ్యుడిషియల్ ఆఫీసర్స్ వెకెన్సీస్ ఉన్నాయి. ఆ వెకెన్సీస్ ఉన్నందుకే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల్లో కేసులు పెండెన్సీ ఉన్నాయంటని చెప్పి ఎన్వి రమణ గారు ఆపరేషన్ ఫిల్లింగ్ ద వెకెన్సీస్ అనేటటువంటి స్లోగన్ ఆయన ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి రోజే ప్రకటించారు. అంటే ఆ వెకెన్సీస్ ఫుల్ఫిల్ అవుతే ఎలాంటి సత్వర న్యాయం దేశవ్యాప్తంగా వస్తుంది? ఒక ఒక మంచి అవకాశం అయితే కలుగుతుంది. ఎస్, ఎందుకంటే న్యాయస్థానాల్లో న్యాయమూర్తి పోస్టులన్నీ వేకెన్సీగా ఉండటం వల్ల సత్వర న్యాయము అందటం లేదన్నది రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో ఒక ప్రాథమికమైనటువంటి, సత్వర న్యాయం కూడా ఒక ప్రాథమిక హక్కుగానే మనం భావిస్తున్నాం. ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీల వల్ల న్యాయం జరగదు అన్న దాంట్లో పూర్తిగా నేను ఏకీభవించను, కానీ కాకపోతే మూల కారణమైతే ఆ జడ్జెస్ యొక్క అది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా హైకోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్ పైన తను దృష్టి సారించారు. కానీ ఇక లోయర్ సబార్డినేట్ కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్ పైన దృష్టి సారించాల్సిన బాధ్యత రాష్ట్ర హైకోర్టుల పైన ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసు పెట్టి వాళ్ళు ఖచ్చితంగా సబార్డినేట్ కోర్టులో ఉన్నటువంటి పోస్టులన్నీ ఫిలప్ చేయాలని వాళ్ళు భావించినట్లయితే దానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారము చాలా అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఫైనాన్షియల్ అలొకేషన్ చేయనప్పుడు రాష్ట్ర హైకోర్టు మాత్రం ఏం చేయగలుగుతుంది? మౌలిక వసతులకు కల్పించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ ఈరోజు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ ఆఫీస్ నుంచి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా దాన్ని స్పందించి దాని ఫైనాన్షియల్ అలొకేషన్ కానీ మన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ని క్లియరెన్స్ తీసుకొస్తే ఖచ్చితంగా న్యాయమూర్తుల యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న మాట రాదు. ఎప్పుడైతే న్యాయమూర్తులు అందరూ పనిచేస్తున్నప్పుడు వేకెన్సీలు లేనప్పుడు సహజంగా కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారుడికి సహజంగా స్పీడీ జస్టిస్ జరగడంలో ఒక ప్రాథమికమైనటువంటి సూత్రము మనము ఫుల్ఫిల్ చేసినట్లుగా ఉంటాం. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఆ రోజు జస్టిస్ ఎన్వి రమణ గారు ఒకటే మాట అన్నారు, కేవలము కేసులు పెండింగ్ కోసము న్యాయమూర్తుల షార్టేజే కారణం కాదు అన్నారు. ఇది వాస్తవం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒక కేసులో పూర్తిగా తీర్పు రావడానికి కేవలం న్యాయమూర్తి చేతిలో లేదు, అది ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది, అదేవిధంగా లాయర్ల యొక్క సహకారంతో ఆధారపడి ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఒక క్రిమినల్ కేసు కంప్లీట్ కావడానికి 4 to 5 years ఎందుకు పడుతుందంటే ఇక్కడ చాలా తెలియని అంశాలు చాలా ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఒక ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సాక్ష్యాధారాల్లో ముఖ్యంగా మనము చూస్తుంటాం రకరకాల కేటగిరీస్ ఉంటాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది, మామూలుగా వాంగ్మూలాలు ఉంటాయి. ఇక్కడ వాంగ్మూలాల వరకు వచ్చేసరికి ఒక రకమైనటువంటి వాతావరణం కోర్టులో ఉంటుంది, అది జడ్జిగా నేను చూస్తుంది. తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్కి వచ్చేసరికి వాతావరణం మారిపోతుంది, ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఒక విట్నెస్ రావడానికి కనీసము 1 సంవత్సరం పడుతుంది, అతనికి సమన్స్ ఇచ్చుకుంటూనే వెళ్ళాలి. కానీ మాకు సిఆర్పిసిలో ఉన్న ఎసులుబాట్లు ఉన్నాయి, ఆ వ్యక్తిని కోర్టుకు పిలువకున్నప్పటికీ ఆ యొక్క డాక్యుమెంట్ను మార్క్ చేసుకొని కోర్టు ప్రొసీడ్ కావచ్చు, కానీ జడ్జీలు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే దాన్ని మరో హైకోర్టు కానీ మరో అపిలేట్ కోర్టు
మళ్ళా మీరు ఎందుకు అతన్ని వ్యక్తిగతంగా కోర్టుకు పిలిచి దీనిపైన సరైన వివరణ తీసుకోలేదు అన్నటువంటి ఒక ప్రశ్న వస్తుందని ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం మేము వెయిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక సంవత్సరాల తరబడి ఆ విధంగా అది వాయిదాల మీద వాయిదాలు జరుగుతూ పోవడం వల్ల ఇక్కడ స్పీడ్ జస్టిస్ అనేది డినే కావడానికి ఒక కారణం. అంత మాత్రాన్ని జడ్జెస్ తక్కువగా ఉన్నారు కాబట్టి, జడ్జెస్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు సత్వర న్యాయం జరగట్లేదు అనడంలో కూడా, అందుకోసమే నేను అది కేవలము ఒక అపోహ మాత్రమే కానీ అందులో వాస్తవము తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోర్టులకు సహకారం అందించవలసినటువంటి ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, సాక్షులు, వీళ్ళు ఎవరైతే ఇన్ టైంలో ఆ కోర్టుకు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క పూర్తి సహకారాన్ని కోర్టుకు అందించినప్పుడు కోర్టు క్లోజ్ అయిన 15 రోజుల నుంచి 30 రోజుల లోపల జడ్జిమెంట్ చెప్పాలని రూల్స్లోనే ఉంది. అంటే ఏంటంటే మనకు రూల్స్ అన్నీ బాగున్నాయి, చట్టము చాలా పగడ్బందీగా తయారు చేయబడ్డాయి, కానీ చట్ట అమలులోనే మనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలను మనం అధిగమించి, ఎప్పుడైతే ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ప్రభుత్వం భావించి, ఎప్పుడైతే న్యాయమూర్తులు ఈ కేసు ఇంకా పెండింగ్ ఉండకూడదు, దీన్ని కంప్లీట్ చేయాలని న్యాయమూర్తులు భావించినప్పుడు సత్వర న్యాయం అన్నది కేవలం 6 నెలల కాలంలోనే ప్రతి వ్యక్తి పంచకు చేరుతుంది. కానీ ఈ రకంగా పనిచేయడానికి ప్రభుత్వాలు ఏమాత్రం సహకారం అందిస్తున్నాయి మనం ఇక్కడ చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఎస్, జడ్జి రామకృష్ణ గారు స్పెషల్ డిబేట్లో చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్, కీప్ వాచింగ్.